కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు, రేయాన్ మరియు అక్రిలిక్ తయారీ. పిల్లలు, మీ ఇంట్లో శుభకార్యాలకు ఎలాంటి దుస్తులు ధరిస్తారు? సాధారణంగా మన ఇంట్లో జరిగే పండుగలకు, శుభకార్యాలకు పట్టు వస్త్రాలు ధరిస్తాం కదా. ఈ పట్టు దారాలను ఎలా తయారు చేస్తారు? పట్టు పురుగుల నుండి పట్టును ఎలా తీస్తారు? పిల్లలు, పట్టు దారాలను పట్టు పురుగుల యొక్క కకూన్ల నుండి తీస్తారు. ఈ పట్టు పురుగులను పెంచడాన్ని సెరికల్చర్ అంటారు. పట్టుదారాలను తయారు చేసేటప్పుడు ఎన్నో పట్టు పురుగులు కూడా చనిపోతాయి. పిల్లలు, పట్టుదారాలను పరిశ్రమల్లో ఎలా తయారు చేస్తారో ఒకసారి చూద్దామా? ఇది మల్బరీ చెట్టు. చూడండి, వీటిని మీరు ఎప్పుడైనా చూసారా? ఇవి పట్టుపురుగులు. ఇక్కడ ఏం జరుగుతుందో గమనించండి. పట్టుపురుగులు మల్బరీ ఆకులను తింటున్నాయి. ఈ విధంగా పట్టును తయారు చేస్తాయి. పట్టుదారాన్ని తయారు చేసేటప్పుడు ఎన్నో పట్టుపురుగులు కూడా చనిపోతాయి. ఉదాహరణకు, ఒక చీరను నేయడానికి సుమారుగా 1000కి పైగా పట్టుపురుగులు చనిపోతాయి అనుకుంటే, భారతదేశంలోని జనాభాకు సరిపడా వస్త్రాలు తయారు చేయాలంటే ఎన్ని పట్టుపురుగులు కావాలి? పట్టు పుట్టింది చైనా దేశంలో. మన భారతదేశంలో మహిళలు పట్టు వస్త్రాలను ఎక్కువగా శుభకార్యాలకు ధరిస్తారు. ఇవి చాలా ఖరీదైనవి కావున సామాన్య ప్రజలకు అందుబాటు ధరలలో లభించవు. ఒక చీరను నేయడానికి ఎన్ని పట్టుపురుగులు కావాలి ఆలోచించండి.
మన దేశంలోని ప్రజలకు సరిపడా పట్టు వస్త్రాలు తయారు చేయాలంటే ఎన్ని పట్టుపురుగులు చనిపోవాలి? మన దేశంలోని ప్రజలందరికీ సరిపడా పట్టు వస్త్రాలు తయారు చేయగలమా? సామాన్య ప్రజలకు అందుబాటు ధరలలో ఉండే పట్టు లభిస్తుందా? అసలు పట్టు లభించకపోతే ఎలా? పట్టు దారాన్ని కృత్రిమంగా తయారు చేయవచ్చా? ఈ దారాలను జాగ్రత్తగా పరిశీలించండి, లేదా దుస్తులను పరిశీలించండి. ఇవి కూడా పట్టులాగే కనిపిస్తున్నాయి కదూ. ఈ వస్త్రాలు పట్టు వస్త్రాల వలె కనిపిస్తున్నాయి, కానీ నిజమైన పట్టు వస్త్రాలు కావు. రేయాన్ దారం పట్టు దారం వలె కనిపిస్తుంది, అందుకే దీనిని నకిలీ పట్టు అని పిలుస్తారు. ఇది చాలా తక్కువ ధరకు లభిస్తుంది. రేయాన్ దారాన్ని ఎలా తయారు చేస్తారో చూద్దామా? రేయాన్ దారాన్ని వెదురు లేదా కర్ర నుండి సేకరించిన సెల్యులోజ్ ఉపయోగించి తయారు చేస్తారు. కావున ఈ దారాన్ని సెల్యులోజ్ దారం అంటాం. కర్ర లేదా వెదురు ముక్కలను యంత్రాల్లో వేసి చిన్న చిన్న ముక్కలు చేస్తారు. ఇలా ఏర్పడిన పదార్థాన్ని విస్కోస్ అంటాం. ఇదిగో ఇది సెల్యులోజ్. కర్ర లేదా వెదురు గుజ్జు నుండి సేకరించిన సెల్యులోజ్కు సోడియం హైడ్రాక్సైడ్ను కలుపుతారు. ఈ విధంగా సెల్యులోజ్ పానకం వలె తయారవుతుంది. ఇలా తయారైన పానకానికి యంత్రాల్లో ఉంచి తిప్పుతారు. ఈ రసాయన ప్రక్రియలు జరిగిన అనంతరం సెల్యులోజ్ దారం ఇలా తయారవుతుంది. తర్వాత కార్బన్ డైసల్ఫైడ్ను కలుపుతారు. స్నిగ్ధ స్థితి గల ఈ దారాలను సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో కలుపుతారు. అనంతరం జల్లెడలో వేసి నీటితో ఈ దారాన్ని శుభ్రం చేస్తారు. ఇదిగో ఇది అక్రిలిక్ దారం. దీని యొక్క పటుత్వాన్ని, గట్టి దారాన్ని కూడా యంత్రాల ద్వారా పరీక్షిస్తారు. ఇలా తయారైన దారాన్ని ఉపయోగించి యంత్రాల సహాయంతో బట్టలను నేస్తారు. రేయాన్ తయారీ విధానాన్ని మరొకసారి తెలుసుకుందాం. రేయాన్ ఇది ఒక కృత్రిమ దారం. దీనిని కృత్రిమ పట్టు అని కూడా అంటాం. దీన్ని తయారు చేయడానికి కర్ర లేదా వెదురు గుజ్జు వాడతారు. వెదురు గుజ్జు నుండి సెల్యులోజ్ సేకరించి దానికి సోడియం హైడ్రాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ ఫైల్ను కలుపుతారు. ఇలా తయారైన పానకాన్ని స్నిగ్ధ స్థితి ద్రవం అంటారు. దీనిని సల్ఫ్యూరిక్ ఆమ్లానికి కలిపి దారాలు తయారు చేస్తారు.
రేయాన్ ధారల లక్షణాలను పరిశీలిద్దాం. ఇది నీటిని పీల్చుకోగలదు. ఈ దారం బలహీనమైనది. ఇది పట్టు కన్నా చౌకగా ఉంటుంది. ఈ దారం మెరుస్తుంది. రేయాన్ దారాలతో తయారయ్యే వస్తువుల్ని పరిశీలిద్దాం. కట్లు కట్టడానికి ఉపయోగించే బ్యాండేజీలు, దుప్పట్ల తయారీకి, తివాచీల తయారీకి, గృహ అలంకరణకు, డైపర్ల తయారీకి, ఆరోగ్య సంబంధిత ఉత్పత్తుల్లో రేయాన్ దారాలను వాడతారు. ఇప్పటి వరకు మనము రేయాన్ దారాలు ఎలా తయారవుతాయో, వాటి యొక్క లక్షణాలను, అదేవిధంగా వాటితో తయారయ్యే వస్తువులను కూడా పరిశీలించాం కదా. ఇప్పుడు మీరు శీతాకాలంలో ఎలాంటి దుస్తులు ధరిస్తారు, వాటిని వేటితో తయారు చేస్తారు అనే విషయాలను తెలుసుకుందాం. శీతాకాలంలో మనము ఉన్ని వస్త్రాలను చలి నుండి కాపాడుకోవడానికి ధరిస్తాం. ఈ వీడియోను జాగ్రత్తగా పరిశీలించండి. ఇది శీతాకాలం. ఈ చిత్రాన్ని పరిశీలించండి. మీరు ఏమైనా గమనించారా? కొందరు రోడ్డుపై నడుస్తున్నారు, మరికొందరు సైకిళ్లపై, కారు, ఆటోలలో ప్రయాణిస్తున్నారు. వీరిలో ప్రతి ఒక్కరూ స్వెట్టర్లు లేదా శాలువాలు ధరించి ఉన్నారు కదా. ఈ స్వెట్టర్లు, మేజోళ్ళు మరియు శాలువాలు చలి నుండి కాపాడి వెచ్చదనాన్ని ఇస్తాయి. స్వెట్టర్లు, మేజోళ్ళు మరియు శాలువాలు ఎలా తయారు చేస్తారు? ఉన్ని దుస్తుల తయారీ విధానాన్ని తెలుసుకుందాం. ఉన్ని దారాన్ని గొర్రెల నుండి దాని వెంట్రుకలను కత్తిరించి తీస్తారు. ఇలా కత్తిరించిన వెంట్రుకలను రసాయనాలతో శుభ్రపరుస్తారు. ఉన్ని దారాన్ని కాటన్ దారం వలె పురిపెడతారు. ఈ దారాన్ని రాట్నం, తకిలి లేదా చరకతో పురిపెడతారు. ఈ పురిపెట్టిన దారాన్ని మగ్గం లేదా యంత్రాల సహాయంతో బట్టలను నేస్తారు. ఇలా నేసిన బట్టలకు రంగురంగుల దారాలతో డిజైన్లు వేసి అల్లికలు చేస్తారు. ఇవన్నీ నిజమైన ఉండితో చేసిన వస్త్రాలు, చాలా ఖరీదైనవి. నిజమైన ఉన్నితో ఇలా బట్టలను నేస్తారు. ఇవి ఉన్ని వస్త్రాలే, కానీ నిజమైన ఉన్నితో చేసినవి కావు. నకిలీ ఉన్నిని ఎలా తయారు చేస్తారు? అక్రిలిక్ తయారీకి నేలబొగ్గు, గాలి, నీరు, నూనె మరియు సున్నపు రాయిలను కలపడం ద్వారా తయారు చేస్తారు. అక్రిలిక్ని నకిలీ ఉన్ని అని పిలుస్తారు. నేలబొగ్గు, నీరు, నూనె మరియు సున్నపు రాళ్లను కలిపి వేడి చేస్తారు. ఈ మిశ్రమాన్ని తడి లేదా పొడి స్పిన్నింగ్ పద్ధతిలో త్రిప్పి పొడి పెడతారు. ఇలా పొడి స్పిన్నింగ్లో కరిగిపోయిన పాలిమర్ వేడిగా ఉన్న గాలిలోకి తోయబడుతుంది. ఈ దారాలు బాష్పీభవనం ద్వారా ఘనస్థితిని పొందుతాయి. తడి స్పిన్నింగ్లో పాలిమర్లు కరిగించి బాగా కడిగిన తర్వాత పొడిగా చేస్తారు. దీనిని అక్రిలిక్ అంటాము.
సాధారణంగా దీనిని నకిలీ ఉన్ని అని పిలుస్తారు. ఇది సహజ ఉన్ని కంటే చాలా తక్కువ ధరకు లభిస్తుంది. చలి నుండి కాపాడుకోవడానికి మీరు వాడే స్వెటర్లు, సాక్స్, టీషర్ట్స్, షాల్వాలు, బ్లాంకెట్స్ ఈ దారాలతో తయారైనవే. మీరు చూస్తున్న ఈ ఉత్పత్తులన్నీ కూడా అక్రిలిక్తో తయారైనవి. అక్రిలిక్తో స్వెటర్లు, సాక్స్, టీషర్ట్స్, షాల్వాలు, బ్లాంకెట్స్ తయారవుతాయి. ఈ దారాలను ఎలా గుర్తిస్తారు? దారాలను గుర్తించడానికి దారాలను మండే పరీక్ష మనం ఇప్పుడు పరిశీలిద్దాం. మండించే పరీక్ష. ముందుగా కొన్ని దారాలను తీసుకోండి. పట్టు, ఉన్ని, నైలాన్, అక్రిలిక్ మరియు రేయాన్ దారాలను తీసుకున్న తర్వాత దాన్ని ఒక సారాయి దీపంపై మండించండి. పట్టుకార సహాయంతో ముందుగా సహజ దారమైనటువంటి కాటన్ దారాన్ని మండించడం జరుగుతుంది. ఈ దారాన్ని మండించినప్పుడు నల్లటి బూడిద ఏర్పడడం మనం గమనించవచ్చు. అదేవిధంగా ఇది మండే విధానంలో కూడా మెల్లగా మండడం గమనించవచ్చు. ఇప్పుడు కూడా మనం కాటన్ దారాన్ని మండించడం జరుగుతుంది. ఇది మెల్లగా మండుతుంది. అదేవిధంగా నల్లటి బూడిద ఏర్పడడం మనం గమనించవచ్చు. ఇప్పుడు పట్టు దారాన్ని మండించండి. ఏం జరుగుతుందో పరిశీలించండి. ఇది కూడా పూర్తిగా కాలిపోవడం మనం గమనించవచ్చు. నల్లటి బూడిద ఏర్పడడం కూడా గమనించవచ్చు. ఇప్పుడు నైలాన్ దారాన్ని మండించినట్టయితే నల్లటి జిగురుతో పాటు ఎక్కువ మంటనివ్వడం, కరిగిపోతూ మంటనివ్వడం మనం గమనించవచ్చు. జిగురు లాంటి పదార్థాన్ని ఆ తర్వాత అక్రిలిక్ను మండించినప్పుడు జిగురు లాంటి పదార్థం ఏర్పడడం మనం జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు రేయాన్ దారాన్ని మండించినప్పుడు కూడా ఇది పెట్రోలియం సంబంధిత పదార్థాలతో తయారైంది కాబట్టి జిగురు లాంటి పదార్థాన్ని ఇవ్వడం గమనించవచ్చు. అంటే సహజ దారాలైనటువంటి కాటన్, ఉన్ని, పట్టు ఇవన్నీ కూడా వాటి యొక్క మండినప్పుడు జిగురు లాంటి పదార్థం ఏర్పడకపోవడం మనం గమనించవచ్చు. అదే కృత్రిమ దారాలను మండించినప్పుడు నల్లటి జిగురు లాంటి పదార్థం, అదేవిధంగా ఎక్కువ మండి
ఎక్కువ మంటతో జిగురులాంటి పదార్థం ఏర్పడడాన్ని మనం గమనించడం జరిగింది. దారాలు మండించినప్పుడు, కాటన్ దారం మండించినప్పుడు కాగితం కాలిన వాసన వస్తే అది నూలు లేదా రేయాన్ దారమని చెప్పవచ్చు. జుట్టు కాలిన వాసన వస్తే అది ఉన్ని లేదా పట్టుదారమని చెప్పవచ్చు. నైలాన్ దారాన్ని మండించినప్పుడు దారం మండుతూనే నల్లని జిగురు వంటి పదార్థం జ్వాలతో కరుగుతున్నట్లు ఏర్పడుతుంది. ఇప్పటి వరకు మనము ప్రయోగంలో చూడడం జరిగింది. ఇప్పటి వరకు మనము ఏం నేర్చుకున్నామో ఒకసారి పునరావలోకనం చేద్దాం. కృత్రిమ దారాలైన రేయాన్ మరియు అక్రిలిక్ దారాలు సహజ దారాలైన పట్టు ఉన్ని కంటే తక్కువ ధరకు లభిస్తాయి. ఇవి రసాయనాలతో తయారవుతాయి. రేయాన్ దారాన్ని కృత్రిమ పట్టు అంటారు. 1911 అమెరికాలో కృత్రిమ పట్టు యొక్క వ్యాపారమైన ఉత్పత్తి మొదలైంది. భారతదేశంలో 1948 కేరళలో ఈ ఫ్యాక్టరీని స్థాపించారు. ఈ దారాన్ని మండించినప్పుడు జుట్టి కాలిన వాసన వస్తుంది. అదేవిధంగా రేయాన్ దారం తయారీ విధానాన్ని పరిశీలించినట్లయితే, రేయాన్ తయారీకి వాడే మూల పదార్థము కాగితపు గుజ్జు. దీనిని సెల్యులోజ్ అని అంటారు. దీనికి సోడియం హైడ్రాక్సైడ్, కార్బన్ డైసల్ఫైడ్లను కలుపుతారు. స్నిగ్ధ స్థితి గల పానకం లాంటి ద్రవం ఏర్పడుతుంది. ఈ పానకాన్ని సల్ఫ్యూరిక్ ఆమ్లంలో కలిపి దారాలను వేరు చేస్తారు. ఈ విధంగా రేయాన్ దారం తయారవుతుంది. అదేవిధంగా అక్రిలిక్ దారాలని పరిశీలించినట్లయితే, దీన్ని కృత్రిమ ఉన్ని అని అంటారు. నీలబొగ్గు, గాలి, నీరు, నూనె మరియు సున్నపు రాయిలతో తయారు చేస్తారు. దీనిని తడి లేదా పొడి స్పిన్నింగ్ పద్ధతిలో త్రిప్పి పొడి పెడతారు. టీషర్ట్స్, సాక్స్, మనం కప్పుకునే బ్లాంకెట్స్, షాలువాలు వీటి ద్వారా తయారవుతాయి. దీన్ని మండించినప్పుడు జుట్టు కాలిన వాసన వస్తుంది. ఇప్పటి వరకు నేర్చుకున్న అంశాలపై ఒకసారి చిన్న మూల్యాంకనాన్ని నిర్వహిద్దాం. పట్టు వస్త్రాలను ఎలా తయారు చేస్తారు? మీ ఉపాధ్యాయునితో లేదా మీ మిత్రులతో చర్చించండి. కృత్రిమ ఉన్ని అని దేనిని పిలుస్తారు? ఈ దారాన్ని ఎలా తయారు చేస్తారు? దారాలను మండించే పరీక్ష ద్వారా మీరు ఏం తెలుసుకున్నారు? కృత్రిమ పట్టు ఎందుకు చౌకగా లభిస్తుందో వివరించండి. కాటన్ దారాన్ని మండించినప్పుడు మీరు ఏం గమనించారు? రేయాన్ దారాన్ని మండించినప్పుడు ఎలాంటి వాసన వచ్చింది? నైలాన్ దారాన్ని మండించినప్పుడు ఎలాంటి మార్పులు గమనించారు? ప్రాజెక్ట్ పని. కాలానికి అనుగుణంగా ఏ ఏ దుస్తులు ధరించాలో, వాటిని ఎలా తయారు చేస్తారో సమాచారాన్ని సేకరించి నివేదికను మీ ఉపాధ్యాయునికి సమర్పించండి.